అధిక దిగుబడి పేరుతో పంట ఏదైనా మోతాదుకు మించి కెమికల్స్ వాడడంతో భూమిలో రసాయనాలు పెరిగిపోయాయి. మనం తినే ప్రతి దాంట్లో విషపూరితమైన కెమికల్స్ ఉండడంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. మార్కెట్లో అమ్మే ఉత్పత్తులు ఆర్గానిక్ అని చెబుతున్నా అవి ఎంతవరకు నిజమనేది తేల్చుకోలేకపోతున్నాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల పంటలను సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయాలని డిసైడ్ అయింది కేంద్ర సర్కార్. సేంద్రియ సాగులో ప్రస్తుతం ఉన్న సమస్యలను అధిగమించి రైతులకు మంచి ఆదాయం వచ్చేలా ప్రోత్సహించే పనిలో పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 30% వరకు సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు రైతులు. సరైన మార్కెటింగ్ లేక సేంద్రియ సాగుపై సరైన అవగాహన లేక వినియోగదారులు కూడా కొనుగోలు చేయడం లేదు. సాగు చేసిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం లేక ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. సేంద్రియ సాగును పెంచాలంటే ముందుగా జిల్లాల వారీగా న్యాచురల్ సాగు వల్ల లాభాలు, సాగు చేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సింది. వ్యవసాయ రంగ నిపుణులతో పాటు అభ్యుదయ రైతులు సైంటిస్టులతో కెమికల్స్తో చేసే సాగుకు సేంద్రియ సాగుకు తేడా వివరించాలి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే రైతులు సేంద్రియ సాగు వైపు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్టిలైజర్స్ వాడకూడదు, తగ్గించమన్నాడు. అంటే వాడకూడదు అంటే తగ్గించమన్నాడు, అంటే క్రమక్రమంగా మెల్లమెల్లగా. అనుభవం వచ్చినోడు నేనైతే ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి ఒక చెంచా ఫర్టిలైజర్ కూడా వాడటం లేదు ఏ పంటకైనా. మిగతా రైతులు చేయాలంటే టైం పడుతుంది, కాకపోతే దాని అవగాహన దేవటం అనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తలుచుకుందో అది అవుతుంది. ఫర్టిలైజర్స్ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. వాడకము, పెస్టిసైడ్ ఏది అవసరము ఏది, మన దగ్గర కంట్రోల్ కానీ పెస్టిసైడ్ అని ఉంటే దాన్ని తెప్పించుకొని తక్షణంగా రిలీఫ్ కోసం వాడుకోవచ్చు. కానీ మిగతా సోర్సుతో సేంద్రీయంగా కంట్రోల్ అవుతున్నప్పుడు ఆ పెస్టిసైడ్స్ కూడా అవసరం లేదు కదా. చింతల వెంకటరెడ్డి అనే ఈ ఆదర్శ రైతు ఎలాంటి మందులు వాడకుండా అన్నింటికీ మట్టే పరిహారం అనే నినాదంతో తనకున్న అవగాహనతో గోధుమ సాగు చేస్తున్నాడు. డి విటమిన్ పోషక విలువలు ఉండేలా సాగు చేపట్టాడు. దీనిపై పేటెంట్ హక్కు కూడా సాధించాడు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు వ్యవసాయవేత్తలు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి పేటెంట్ హక్కులు తీసుకుని సాగును పెంచేలా ప్రోత్సహిస్తే మరింత మంది రైతులు సేంద్రియ సాగు వైపు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మంచి మంచి మీటింగులు జరిపించి అవగాహన సైంటిస్టులను కూడా దీంట్లో పాల్గొనబెట్టాలి. ఎందుకంటే నేను ఏదో చెప్తున్న ఇంతేసి ఇది కొట్టురని సైంటిస్టులు అంతేది ఎంత డోస్ అయితే దీనికి సరిపోతుంది పరిణామంలో అని సైంటిస్ట్, ఎందుకంటే వాళ్ళు జీతాలు తీసుకుంటారు కనుక. ఈ స్ప్రే చేసేటప్పుడే ఏదో ఆపదకు స్ప్రేలన్నీ చేస్తారు, అన్నీ అవసరం ఉండదు. దీనికి పద్ధతి ప్రకారం చేస్తే అవగాహన చేసుకొని దీని సేంద్రియ పద్ధతి ఎట్లా అని చేసుకొని చేస్తే మన దేశంలో వచ్చిన పంటలన్నీ విదేశాలకు డాలర్ల రూపేణ మనం సంపాదించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నత చదువులు చదివిన వారు వ్యవసాయం వైపు వస్తున్నారు. మరికొందరు విదేశాల్లో పెద్ద పేరున్న కంపెనీల్లో ఉద్యోగాలు వదులుకొని సాగుపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి వారంతా న్యాచురల్ సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రభుత్వాలు కొంత ప్రోత్సహించి మార్కెటింగ్ గ్యారంటీ కల్పిస్తే చాలామంది రైతులు సేంద్రియ సాగు వైపు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క సేంద్రియ విధానాలు పంటలు పండించడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా దాని మీద సరైనటువంటి సమాచారం దొరకకపోవడం వల్లనే కొద్దిగా వెనకబడుతున్నారు. ఈ యొక్క సేంద్రియ విధానంలో పంటలు పండించడం అనేది భూసారాన్ని పెంచుకోవడానికి తప్ప దీనివల్ల ఏదో సర్టిఫికేషన్ ద్వారా ఏదో మనకి ధరలు బాగా ఎక్కువగా పంటలు అమ్ముకోవచ్చునో లేకపోతే వేరే వేరే సర్టిఫికేషన్ కోసం ఇటువంటి సమస్యలను ఎదుర్కోకుండా భూసారాన్ని పెంచుకునే విధానంలో సేంద్రియ విధానం అనేది చాలా ఉత్తమం కాబట్టి ఆ విధంగా రైతులు ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు టెస్టింగ్ ల్యాబ్లతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు రైతులు. అలా చేస్తే ఆరోగ్యవంతమైన పంటల సాగు మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.